సిగరెట్, ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్, నల్లమందు వంటి మత్తు పదార్థాలకు పార్టీలో, ఫంక్షన్స్లో ఫ్రెండ్స్ ప్రోద్బలంతో సరదాగానో పని ఒత్తిడి వలనో యువత అలవాటు పడుతున్నారు. ఆ తర్వాత అవి వ్యసనాలుగా మారి మనుషులను బానిసలుగా మార్చేస్తున్నాయి. ఈ అలవాటు అలాగే కొనసాగి మత్తు పదార్థాలతో నేటి యువతరం చిత్తు అవుతోంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల అలవాటు వలన యువతకు కలిగే నష్టాలు, నివారణకు వైద్యపరంగా ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినంగా ఎందుకు జరుపుకుంటున్నారు? గతంలో కంటే ఇప్పుడు ప్రపంచం యాత్రీకరణ పెరిగిపోయింది, ప్రపంచ జనాభా కూడా పెరిగిపోతుంది, అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అందులో ప్రధానంగా శారీరక సమస్యలే కాదు, మనసు తను సృష్టించుకున్న సమస్యల వల్ల, తన స్వయం కృతాపరాధం వల్ల కూడా అనేక రకాలైనటువంటి శారీరక మానసిక రోగాలకు బలైపోతున్నాడు మనిషి. ఒక ఐడియా అంటే ఒక ఆలోచనకే మారిపోతే, అంటే ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక మత్తు పదార్థము, ఒక దురలవాటు ఒక మనిషి యొక్క జీవితాన్ని బలి చేస్తుంది. ఈ మత్తు పదార్థాల యొక్క ఉత్పత్తి, మత్తు పదార్థాల యొక్క వినియోగము, మత్తు పదార్థాలు లేక మాదక ద్రవ్యాల యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వల్ల వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది తమ జీవితాలను మధ్యంతరంగానే ముగించుకుంటున్నారు. కేవలం వయసు మళ్ళిన వాళ్ళే కాదు, ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని రేపు చనిపోయేంత వరకు కూడా ఈ మత్తు పదార్థాలు, ఈ మాదక ద్రవ్యాలు లేనిదే కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి అమెరికాలోనే ఉందంటే దీని యొక్క తీవ్రత ఎలా ఉంది? కేవలం అమెరికా, లాటిన్, జపాన్ లాంటి దేశాలనో కాదు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్, దక్షిణాసియా దేశాలలో కూడా ఈ మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల యొక్క ఉత్పత్తి, ట్రాన్స్పోర్టు, వినియోగం అనేది ఎక్కువగా అయిపోయింది. దీని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా మత్తు, ఈ మాదక ద్రవ్యాల గురించి అవగాహన కలిగించేసి వీటి వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వాలు ఉత్తుత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనిషి యొక్క నాగరికతపై, మనిషి యొక్క వ్యక్తిత్వంపై, మనిషి యొక్క ఆర్థిక వ్యవస్థపై, సామాజిక ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించి అనేక మంది జీవితాలను బలిగొంటున్నటువంటి ఈ మత్తు పదార్థాల, ఈ మాదక ద్రవ్యాల మహమ్మారిని మనం తరిపి కొట్టకపోతే భవిష్యత్తులో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది వీటి యొక్క వినియోగం వల్ల, వీటి యొక్క దుర్వినియోగం వల్ల, దీని యొక్క వాడడం వల్ల మరి కోట్లాది మంది చనిపోతున్నారు, చనిపోతారనే బాధతో, ఆవేదనతో ఐక్యరాజ్య సమితి 1987 సంవత్సరంలో డిసెంబర్ 7వ తారీఖు ఒక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే 1988 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము జూన్ 26వ తారీఖును ఈ ప్రపంచ మత్తు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలలో కనీసైనటువంటి అవగాహన కలిగించాలి, ఇది తీసుకుంటే ఏమైనా లాభాలు ఉందా, దీనివల్ల మీ జీవితాలు ఎలా అయిపోతున్నాయి, మీ కుటుంబాలు ఎట్లా అస్తవ్యస్తమవుతుంది, దీని యొక్క ఫలితంగా ఇటు సామాజికంగా, ఇటు ఆర్థికంగా, ఇటు శాంతిభద్ర సమస్యగా మారిపోతుంది, వేలాది జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. అవగాహన కలిగించడం అనే సదుద్దేశంతో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అలాగే మనము మన భారతదేశంలో కూడా దీన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు పాశ్చాత్య దేశాల సంస్కృతి, కానీ ఇప్పుడు మనలాంటి దేశాలలో కూడా విపరీతంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బలైపోయి జీవితాలు మధ్యంతరంగా ముగిస్తున్నారు, ప్రధానంగా యువత టార్గెట్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం అవగాహన నిమిత్తం విశ్వ డిజిటల్ ద్వారా కూడా మనం అవగాహన కలిగించే నిమిత్తమే మనం ఈ చర్చా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మత్తు మాదక ద్రవ్య పదార్థాలు అంటే ఏమిటి? ప్రస్తుతం ఎన్ని రకాల మత్తు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి? ఒక మత్తు పదార్థము లేక మాదక ద్రవ్యం అనేది ఒక మనిషి యొక్క మూడును, మనిషి యొక్క బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మత్తు కానీ మాదక ద్రవ్యం డెఫినేషన్ ఏంటంటే, ఏ నార్కోటిక్ డ్రగ్ విచ్ ఎఫెక్టింగ్ ది మూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఇల్లీగల్ వే.
సో అదొక పదార్థాన్ని మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపించి అతని యొక్క ఆలోచన విధానాన్ని అతని యొక్క ప్రవర్తనను మార్చే పదార్థాలను మనం మత్తు పదార్థాలుగా చెప్పుకుంటాం. మనందరూ తెలుసు ఉదాహరణకు ఆల్కహాల్ కానీ నికోటిన్ కానీ గాంజాయి లాంటి ఎటువంటి మత్తు పదార్థాలు ఎటువంటి మాదక ద్రవ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అవి ఎలా మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ బార్బిట్యూరేట్స్ కానీ సెడేటివ్ డ్రగ్స్ కానీ యాంగ్జోలైటిక్స్ కానీ లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్. సో ఈ సిఎన్ఎస్ డిప్రెసెంట్స్ చూస్తే అవి మెదడును డిప్రెసెంట్ చేస్తాయి, కానీ వాటి యొక్క కాంప్లెక్స్ ఎఫెక్ట్స్ వల్ల మనిషిని ఉల్లాసపరచడం కానీ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల కానీ డిసిన్హిబిషన్ అంటే తాడు ఓపెన్గా మాట్లాడతాడు. మనం మామూలుగా అంటాం కదా వాడు తాగున్నాడు కదా ఏదైనా నిజమని చెప్తాడు, అంటే మన యొక్క కంట్రోల్ అనేది ఉండకుండా ఇన్హిబిషన్స్ అనేకుండా ఫ్రీగా మాట్లాడతాడు. సో ఈ సిఎన్ఎస్ డిప్రెసెంట్స్లో మనం ఆల్కహాల్ ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ఇక సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్గా చూసుకోవాలి. సిఎన్ఎస్ యొక్క స్టిమ్యులేషన్ ఇచ్చే డ్రగ్స్లో కొకెయిన్ కానీ మితాంపిటమైన ప్రధానమైన డ్రగ్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్లో కానీ ప్రధాన పట్టణాల్లో కొకెయిన్ కొకెయిన్ అంటున్నారు. ఈ కొకెయిన్ తీసుకున్న వాళ్ళ లోపల ఎందుకు తీసుకుంటారంటే ఒక మూడును ఎలివేట్ చేయడం ద్వారా అది మనిషి లోపల రిలాక్సేషన్ కానీ కిక్కును కానీ ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కొకెయిన్ లాంటి పదార్థాల లోపల వాళ్ళకు ఇలేషన్ ఆఫ్ ద మూడ్, వాడు చాలా సంతోషంగా ఉంటాడు, బాధలో ఉన్నవాడు ఉత్సాహంగా ఉంటాడు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఈ మిథాంపిటమిన్ వల్ల కూడా వానికి ఒకటి ఎగ్జిలరేషన్ అనేది ఒకటి వస్తుంది, వాళ్ళకు డిసిన్హిబిషన్స్ పోతాయి, మంచి రిలాక్సేషన్తో పాటు ఫ్యాటిగ్యూటీ ఏదైతే డల్గా ఉంటుందో ఆ డల్ను నిరుత్సాహాన్ని తీసేసి హుషారు తీస్తుంది. అంటే ఈ ఫ్యాటిగ్ను పారదోలుతుంది, హ్యాంగర్ను ఇంప్రూవ్ అనేది చేయడం అనేది జరుగుతున్నది. ఇక సిఎన్ఎస్ డిప్రెషన్స్ తర్వాత మనం సిఎన్ఎస్ స్టిమ్యులెట్ జరిగాం. ఇప్పుడు ఓపియేట్స్ ప్రధానంగా మన అందరికీ తెలుసు, ఈ మార్ఫిన్ కానీ ఈ పెథిడిన్ కానీ హిరాయిన్ అనేక పదార్థాలు విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్నాయి. ఎవరైనా చూసినా కూడా ఓపియేట్స్ మార్ఫిన్ పెథిడిన్ మనం వేటికి వాడుతుంటాం, వీటిని మనం ప్రధానంగా వీటిని రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ అంటే ఏదైనా నొప్పి కొరకు కానీ పెథిడి కానీ ఇప్పుడు ఛాతి నొప్పులు కానీ మిగతా ఏదైనా నొప్పులు తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు ఈ మార్ఫిన్ కానీ ఈ పెథిడిన్ కానీ ఈ ఓపియేట్స్ అనే పదార్థాలు వాడతాం. కానీ అవి కేవలం అప్పటి వరకు మాత్రమే వాడాలి, కానీ ఈ నొప్పి తగ్గుతుంది కదా అని జీవితాంతం వాడడం వల్ల అది ఒక అడిక్టివ్ డ్రగ్గా మారిపోయి తన జీవితాన్ని బుగ్గుపాలు చేస్తుంది. అలానే కెనాబిస్ అనేక పదార్థాలు ఉంటాయి. ఈ కెనాబిస్ సెటైవ్ అనే పదార్థం లోపల మర్జువానా కానీ ఇటు గాంజా కానీ ఇటు భంగ్ ఈ పదార్థాలు మన నిజామాబాద్ జిల్లాలో కూడా విపరీతంగా దొరుకుతున్న సంఘటనలు మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఈ గాంజా అనేది చెట్లలో పండించి గుర్తుపట్టకుండా పండించి చాలామంది జీవితాలను ముగ్గుపాలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలంగాణలో కూడా గాంజాయి పంట సాగు అనేది ఎక్కువైపోతుంది. దీన్ని ఎలా మనిషి యొక్క ప్రభావితం చేస్తుందంటే మనిషిని సేమ్ రిలాక్సేషన్ ఇవ్వడం కానీ యుఫోరిక్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఆలుసినోజిన్ ఎఫెక్ట్స్ అంటే వాడు ఏదో ఊహాలోకంలో వేరిస్తాడు, ఏది ఉన్నా లేకపోయినా ఏదో గొప్పగా ఫీల్ కావడం పర్సెప్చువల్ డిస్టర్బెన్స్ అనేది అంటాం. ఇక విషయానికి వస్తే ఏంటంటే వొలటైల్ ఇన్హాలెంట్స్ అనేది ఉంటాయి. ఏంటంటే మామూలుగా పెయింట్స్ కానీ క్లోరోఫామ్ అంటే ఇన్హేలేషన్స్ కానీ ఇటువంటి వాటితో కాకుండా ఈ మధ్య లోపల ఈ వైట్నర్ కానీ వాడుతున్నారు. ఇది ఈ వైట్నర్ వల్ల కూడా చాలామంది ఇలా పీల్చుకోవడం కానీ ఈ క్లోరోఫామ్ పీల్చుకోవడం కానీ ఇటువంటి వాడడం వల్ల కూడా సిఎన్ఎస్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అట్లానే ఇంకా నికోటిన్ సంబంధించే పదార్థాలు ఇవి ప్రధానంగా మనం చర్చించాలి. నికోటిన్ గురించి పొగ లోపల ఉంటుంది మనం టొబాకో పదార్థాలు కానీ ఈ గుట్కా కానీ ఈ జర్జా కానీ ఈ తోట కానీ ఈ నోట్లేసుకునే రకరకాలైనటువంటి జర్జా లాంటి మిక్స్డ్ పదార్థాలు రోజుకో పేరుతోటి వచ్చేస్తున్నాయి. ఇవి మనిషిని ఎలా ప్రభావితం చేస్తాయో మనందరికీ తెలుసు. ఈ అన్ని పదార్థాల లోపల ఈ పొగాకు సంబంధించిన పదార్థాల లోపల నికోటిన్ అనేది ఉంటుంది. ఈ నికోటిన్ ఒకటే ఉంటుంది ఆ పొగాకు లోపల కానీ ఆ సిగరెట్ స్మోకింగ్లో ఉందంటే ఉండదు. నికోటిన్తో పాటు 4000 రకాల విషకారకాలు ఉంటాయి. ఈ 4000 విషకారకాల లోపల ఇంచుమించు 43కు పైగా క్యాన్సర్ను కలిగించే క్యాన్సరోజెనిక్ పదార్థాలు ఉన్నట్లు అనేక
రీసెర్చ్ ద్వారా తెలిసింది. మనం చాలా సందర్భాలలో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. అంటే నికోటిన్ లేదా పొగ తాగడం వల్ల ఈ సంబంధిత పదార్థాల లోపల క్యాన్సర్ కలిగించే హానికర పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ పదార్థాల వల్ల మంచి తొందరగా మధ్యంతరంగానే చనిపోతున్న సంఘటన చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే అమెరికా లోపల సిగరెట్ లేక స్మోకింగ్ లేకుండా చేయకుండా కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళ శాతం 20 నుంచి 30% ఉందంటే మనం ఒక్కసారి దీని యొక్క తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క బడ్జెట్ లోపల, ఆర్థిక బడ్జెట్ లోపల 10-15% ఈ నికోటిన్ లేక మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలకే వాళ్ళ బడ్జెట్ను కొన్ని $1,000,000,000 ఖర్చు పెడుతున్నారంటే అమెరికాలోనే పరిస్థితి అలా ఉంటే మన అనధికార లెక్కల ప్రకారం కూడా ఎంతమంది జీవితాలు భారతదేశంలో కూడా బలైపోతున్నాయో మనం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. మత్తు మాదక ద్రవ్యాలు అలవాటు పడటానికి కారణాలేమిటి? ఎలా మొదలై ఎలా వ్యసనంగా మారుతున్నాయి? అసలు ఎలా మొదలవుతుంది, ఎక్కడికి వరకు దారితీస్తుంది, మనిషిని ఎలా ఎలా పీల్చి పిప్పి చేస్తుంది అనేది మనం ఇక్కడ చర్చించాలి. మామూలుగా ప్రధాన కారణాల్లో కొన్ని చెప్పుకోవాలంటే అవైలబిలిటీ, యాక్సెసబిలిటీ. ఇప్పుడు ఏ మత్తు పదార్థం తీసుకోండి, గుట్కా తీసుకోండి, గుల్ఫారం తీసుకోండి, జర్జా తీసుకోండి, తోటా తీసుకోండి, ఆల్కహాల్ తీసుకోండి, చివరికి నికోటిన్ సంబంధించిన పదార్థాలు తీసుకోండి, హెరాయిన్ తీసుకోండి, గాంజాయి తీసుకోండి, ఏ పదార్థమైనా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈజీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు మనిషికి అక్కడ ఈజీగా కళ్ళు గుల్ఫారం దొరుకుతాయి. మనకు ఒకరోజు కాకుండా ఒకరోజు ఆలోచన వచ్చి తాగాలనే ఉత్సుకత అనేది ఏర్పడుతుంది. యాక్సెసబిలిటీ, వాడు ఎంతో దూరం వెళ్ళవలసిన అవసరం, జస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళినా పక్కకి వెళ్ళినా అక్కడ కనబడుతుంది. సో అవైలబిలిటీ, యాక్సెసబిలిటీ కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మత్తు పదార్థాలు అసలు మన నిజామాబాద్లో దొరకవు అంటే ఇక్కడ ఎవడ వెళ్ళడు కదా, ఏదో హైదరాబాద్లో బెంగళూరు దొరుకుతుంది అంటే 1-2% వెళ్తారో కానీ అంతమంది ఎక్కువ వెళ్ళారు కదా. సో ఇక్కడ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఆకర్షించే శక్తి ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా అలవాటు పడే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి లెర్నర్డ్ బిహేవియర్ అంటారు. ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులు కానీ వాళ్ళకు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారనుకోండి, వాళ్ళు పిల్లల ముందే స్వీకరించడము సేవనం అనేది జరుగుతుంది. సపోజ్ స్మోకింగ్ ఉంది, వాడి ఇంటి తల్లిదండ్రులు పిల్లలు అక్కడ చిన్నగానే ఉంటాడు, వీడు సపోజ్ తాగుతూనే ఉంటాడు, గుల్ఫారం గుట్కా ఉందనుకోండి తింటూనే ఉంటాడు, మందు బాటిల్ ముందటే ఉంటాయి, పొద్దున సాయంత్రం ఎప్పుడు చూసినా మందు బాటిల్ కనబడడం, ఎప్పుడు తాగుతూ ఉండడం, దోస్తులతో ఎంజాయ్ చేయడం. సో ఇవన్నీ చిన్నపిల్లల యొక్క మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి మన భాష నడక ఎలా నేర్చుకుంటున్నాం, మన తల్లిదండ్రులను చూసి మనం నేర్చుకుంటున్నాం. సో మన ప్రవర్తనను బట్టి పిల్లల ప్రవర్తన అనేది ఉంటుంది. మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే వాడి మెదడుపై ప్రభావం చూపించి అది ఖచ్చితంగా వాళ్ళకు నేర్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి మీ ప్రవర్తన ద్వారా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మీరు తాగబోతున్నైతే ఖచ్చితంగా వాళ్ళు కూడా తాగే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ లెర్నర్డ్ బిహేవియర్ ద్వారా కూడా మిమ్మల్ని చూసి మీ పిల్లలు అనుకరించే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జెనెటిక్, కొన్ని కుటుంబాల లోపల జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. కొన్ని కుటుంబాల లోపల తాగే అలవాటు ఉన్నా కూడా వాళ్ళ తాత ముత్తాల నుంచి వాళ్ళకు జెనెటికల్ ఇంబ్యాలెన్స్ కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో, ఎవరికైతే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుందో, ఎవరికైతే ఆల్కహాలిజం ఉంటుందో, ఈ ముగ్గురి లోపల ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళ లోపల జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఇక బయోకెమికల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ మత్తు పదార్థాల ఈ బాధక ద్రవ్యాలలో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఈ మధ్యలో తెలిసిన నగ్న సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ డిహైడ్రోజన్ అయిన ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎవరికైతే తాగే వాళ్ళ ఆస్కారం ఉంటుందో ఈ ఆల్కహాల్ డిహైడ్రోజన్ అనేది ఎంజైమ్ యొక్క అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు వాళ్ళ లోపల ఎక్కువగా ఈ మత్తు పదార్థాలు కానీ ఆల్కహాల్ ఎక్కువగా సేవనం చేసే తాగే అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక కొన్ని విషయాలకు వస్తాం. ఇంకొందంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ లేదా సైకోటిక్ డిజార్డర్స్. కొందరు ఎలా ఉంటారంటే వాడు ఎక్కువ టెన్షన్ పడతాడు, యాంగ్జైటీ పర్సనాలిటీ లేదంటే సైక్లోథిమిక్ పర్సనాలిటీ, చిన్న విషయానికే భయపడతాడు, గాబరా పడిపోతాడు, ఏం చేయాలో తెలియదు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ భయం తగ్గాలి, ఏమో చేయాలి, ఇంత మందు తాగుతాడు, కూల్గా పడుకొని అలవాటుగా మారిపోతాడు. ఇంకోటి సైకియాట్రిక్ డిజార్డర్స్ లోపల ఫోబిక్ యాంగ్జైటీ డిజార్డరు, యాంగ్జైటీ డిజార్డరు, డిప్రెసివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళ లోపల దాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం అన్నట్టు.
ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఈ మత్తు పదార్థాల సేవనము ఒక వాళ్ళకొక ఆయుధంగా పనిచేసి మొదట్లో అలవాటు అయిపోయి దాన్ని తీవ్రంగా మారిపోయిన తర్వాత దాని యొక్క డిపెండెన్స్ పెరిగిన తర్వాత అది లేనిదే బతకలేని సిచ్యువేషన్కు చేరుతారు. ఇక పూర్ కోపింగ్ స్ట్రాటజీ, నాకు సమస్యలు ఉంటాయి, ఎవరికైనా సమస్య ఉంటుంది. చాలామంది లోపల ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేని పరిస్థితులు అనేది సర్వసాధారణం. కొందరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తట్టుకోలేనప్పుడు కొందరు యోగా కానీ మెడిటేషన్ కానీ లేదంటే కౌన్సిలింగ్ కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన పెద్దల ద్వారా అది చర్చించుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు ఈ సమస్య అయిపోయింది నాకు ఏమైపోతుంది ఎట్లా అని తలబట్టుకొని అటు మత్తు పదార్థాలకు కానీ లేకుంటే మాదక ద్రవ్యాలకు కానీ గుట్కా గుల్ఫారంకు అలవాటు పడిపోయి అదే జీవితం అనుకుంటూ అందులో మగ్గిపోతున్నారు. ఇక కొందరు ఏంటంటే ఈ సోషల్ కాజెస్ కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఎవరైతే ఒంటరితనం ఎక్కువగా ఉంటారో, ఎవరికైతే ఉద్యోగం లేదు, కష్టపడ్డా డిగ్రీ చేసినా పీజీ చేసినా ఉద్యోగం అసలేరు, వాడు బోర్ కొట్టి ఏం చేయాలి, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంది, వాడు మత్తు పదార్థాలకు అలవాటు పడతాడు. ఒంటరితనం ఎలాగో, అన్ఎంప్లాయ్మెంట్ ఎలాగో, కొందరు గ్రామాల నుంచి పట్టణాలకు వలసన వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. లేదంటే ఎవరైనా దగ్గర ఆత్మీయులు కానీ భార్య కానీ భర్త కానీ చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో అన్యాయం జరిగినప్పుడు కూడా ఇటువంటి మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే నేచరు కానీ సంస్కృతి కానీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరు హై రిస్క్ అంటే ఏ వ్యక్తులు ఎక్కువగా మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు, గతం కంటే ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. చాలామంది గతంలో అనుకున్న వాళ్ళు ఎవరికైనా దీర్ఘకాలిక శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా మత్తు కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేలో సేల్స్ మ్యాన్స్ కానీ హాస్టల్లో ఉండే విద్యార్థులు కానీ మిలిటరీ పర్సనల్ కానీ ఇప్పుడు ఎక్కువగా యూత్ వాళ్ళ హాస్టల్లో ఉన్నా హాస్టల్లో లేకపోయినా పట్టణాలకు వచ్చిన తర్వాత యూత్ అనేది ఏమైతే ఒక ప్యాషన్ అయిపోయింది, అదొక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ అదే అయిపోయింది, వాడు ఎవడైనా కూడా తాగడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది, స్మోకింగ్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక బీర్ తాగడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. సో ఈ రకంగా ఇవి హై రిస్క్ గ్రూప్ వాళ్ళు, అంటే ఈ యూత్ అనేది ఎక్కువగా కాలేజీ పిల్లలకు ఇది ఎక్కువగా ఆకర్షించే గుణం అనేది ఎక్కువగా ఉంది. సో ఈ రకంగా ఇన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ మత్తు పదార్థాలు అప్పుడో ఎప్పుడో తీసుకుంటాడు కదా సార్, మరి ఇది ఎలా అలవాటు పడుతుంది, ఎన్ని స్టేజ్ల ద్వారా మనిషి ఆ బాధకు గురవుతాడు, ఆ కూపంలో చిక్కుకుంటాడు. సరి అయినటువంటి వైద్యులను సంప్రదించినప్పుడు, అనుభవం ఉన్న వైద్యులను సంప్రదించినప్పుడు ఈ పట్టు ఒక వ్యసనం నుంచి కూడా ఖచ్చితంగా మనం విముక్తి కావచ్చును. డ్రగ్ విత్ ట్రావెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి, వాటి లక్షణాలను చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక మత్తు పదార్థం కానీ మాదక ద్రవ్య పదార్థాలను చాలా కాలము ఇల్లీగల్గా కానీ అనైతికంగా కానీ అలవాటు పడ్డప్పుడు వాటి యొక్క పరిమాణము కానీ అంటే వాటి యొక్క క్వాంటిటీ కానీ పూర్తిగా ఒకేసారి మానివేయినప్పుడు అంటే మార్చినప్పుడు కానీ బంద్ చేసినప్పుడు కానీ ఆ మనిషి లోపల వచ్చే మార్పులను లేకుంటే ఆ మనిషి దానికయ్యే రియాక్ట్ను మనం విత్డ్రావల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఆ మందు నుంచి మనం పూర్తిగా దూరం అయినప్పుడు శరీరంలో కలిగే శారీరక మానసిక మార్పులనే మనము ఒక విత్డ్రావల్ సిండ్రోమ్గా అంటాం. సపోజ్ అది ఆల్కహాల్ అనుకోండి, ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ అంటారు. నికోటిన్ అనుకోండి, నికోటిన్ విత్డ్రావల్ సిండ్రోమ్ అనుకో, ఓఫేట్స్ అనుకోండి, ఓఫేట్ విత్డ్రావల్ సిండ్రోమ్ అనుకుంటాం. అలా గాంజా విత్డ్రావల్ సిండ్రోమ్గా అనుకోవచ్చు. ఈ విత్డ్రావల్ సిండ్రోమ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, వాడు బాగా తాగాడు, గుట్కా గుల్ఫారం లాగానే ఈ మత్తు పదార్థాలాగా ప్రధానంగా ఆల్కహాల్ అనుకుందాం. ఆల్కహాల్ తాగి ఒకటేసారి బంద్ చేశాడు, అది గుల్ఫారం కానీ ఆల్కహాల్ కానీ. బంద్ చేసినప్పుడు అతనిలో వచ్చే మార్పులు, ఫర్ ఎగ్జాంపుల్ అతను బంద్ చేసిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపల వానికి షేకింగ్ అనేది వణుకుతుంది, నిద్ర పట్టకపోవడం, భయం భయం కావడం, ఆదుర్తో కావడం, గబగబడం, ఏం రా చేతులు జిట్టరింగ్ లాగా వణికిపోతాయి. సో 6 నుంచి 8 గంటల వరకు ఎప్పుడైతే బంద్ అయిందో లేకుంటే పరిమాణంలో తగ్గిపోయిందో షేకింగ్ అనేది ఉంటుంది. తర్వాత 8 నుంచి 12 గంటల లోపల పర్సెప్చువల్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో నా గురించే మాట్లాడుతున్నారని, ఎవరో నా గురించి ముచ్చట పెడుతున్నారు, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారు, అంటే అక్కడ ఉన్నది లేనట్టుగా భ్రమపడడం, ఉన్నది లేనట్టుగా భ్రాంతి పడడం, ఎవరో మాట్లాడుతున్నట్టు ఏదో చూస్తున్నట్టు అనేది అక్కడ జరుగుతుంది. అక్కడ వాస్తవంగా ఏది ఉండదు కానీ ఉన్నట్టు భ్రమిస్తాడు, ఏది వినబడదు వినబడుతున్నట్టు భ్రమిస్తాడు, ఒక భయభ్రాంతికి గురవుతాడు. తర్వాత ఏంటంటే 8 నుంచి 12 అంటే 12 నుంచి 24 గంటల లోపల అతనికి ఫిట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది.
ఆ ఫీడ్స్ తర్వాత 24 నుంచి 72 లేకుంటే 3 రోజుల లోపల ఈ డెలీరియం ట్రెమెన్స్ అనే తీవ్రమైన అపస్మారక స్థితికి చేరుకుంటారు. అప్పుడు అది చాలా మెడికల్ ఎమర్జెన్సీ, కానీ అనుభవం ఉన్న వైద్యుల పర్యవేక్షణ లోపల కూడా దాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇక నికోటిన్ ఉందనుకోండి, నికోటిన్ బంద్ అయినప్పుడు, స్మోకింగ్ బంద్ అయినప్పుడు ఎలా తయారవుతారు? మామూలుగా అది బంద్ చేసే సిగరెట్ ఒక 4 గంటలు 3 గంటలు బంద్ చేసిన తర్వాత వాడు ఇరిటేబిలిటీ, యాంగ్జైటీగా చెమటలు పట్టడం, భయం భయం కావడం, చిన్న విషయానికే కోపం కావడం, ఏదో అవుతుంది సార్, ఏంటో అంత మా భయం భయం పడటం, ఏటో టెన్షన్ పడటం, ఇవన్నీ లక్షణాలు అనేది ఉంటాయి. ఆల్కహాల్ కంటే తక్కువ ఉన్నా కూడా ఈ యాంగ్జైటీ, ఇరిటేబిలిటీ, భయపడటము, భ్రాంతి పడటం అనేది ఈ నికోటిన్లో ఉన్నప్పుడు వాళ్ళు భయపడి మళ్ళీ వెంటనే సిగరెట్ తాగడం అనేది జరుగుతుంది. సో ఈ సిగరెట్ తాగడం కంటే డాక్టర్ దగ్గరకు వస్తే ఈజీగా తగ్గిపోతుంది. ఒక 2, 3, 4 గంటల నుంచి 6 గంటల వరకు దాని యొక్క తీవ్రత ఉంటుంది, కానీ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. అంటే మత్తు పదార్థాలు ఒకటేసారి బంద్ చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి, కానీ డాక్టర్ల పర్యవేక్షలు వచ్చినట్టయితే ఏమాత్రం బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా 100కి 100% మనం నయం చేయవచ్చును. మత్తు పదార్థాల వల్ల యువతే ఎక్కువగా బలైపోతుంటున్నారు, ఎంతవరకు నిజం? వినియోగం ఎక్కువగా యువతే టార్గెట్ అవుతున్నారు అంటున్నారు, ఇది చాలా వరకు నిజం. ప్రపంచ జనాభాలో 30% పైగా యువతే ఉంది. ఈ యువతే భవిష్యత్తుకైనా, ప్రపంచానికైనా, భారతదేశానికైనా వెన్నెముక లాంటి. ఈ యువతనే ఎక్కువగా ఇప్పుడు ఏమైందంటే పాశ్చాత్య సంస్కృతి అనేది ఎక్కువైపోయింది. ఏదో సినిమా హీరోలు, సినిమా హీరోయిన్ల యొక్క, సెలబ్రిటీల యొక్క పనికిరాని వెర్రిమర్రి ఆలోచనలు కానీ అడ్వర్టైజ్ల మూలంగా వీళ్ళు ఈజీగా అనుకరించే ఆస్కారం ఉంది. పాశ్చాత్య పోకడలతోటే పాటు ఈ సభ్య సమాజం తలదించుకునేలా, తల్లిదండ్రులు బాధపడేలా ఇప్పటి యొక్క యువత యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. గతంలో చిన్న చిన్న లోకల్ మామూలు కళ్ళు తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు యువత బలి కావడం అనేది మనం ముందే చెప్పాం. సరదాగా అలవాటు పడిపోయి అది లేనిదే బతికలేని వ్యసన స్థితికి యువత అనేది వస్తుంది. యువతకు తల్లిదండ్రులు కూడా బాగా స్వేచ్ఛ ఇచ్చారు. నా కొడుకు బాగా చదువుతున్నాడని వదిలిపెట్టడం, హాస్టల్లో ఉంచడం, మిగతా స్నేహితుల ద్వారానో వేల వాళ్ళనో అటు బలి కావడం అనేది జరుగుతుంది. ఈ మధ్య యువతలో ప్రధానంగా యువతలో ఎక్కువగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, ఎవరైతే 10+2 10 నుంచి 12 అంటే స్కూల్ ఎండింగ్ లేదంటే కాలేజీ పిల్లలే దీన్ని ఎక్కువగా బలవుతున్నారు. వాళ్ళ లోపల ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. నాకు అన్నీ తెలుసులే, మా నాన్న చెప్పింది మా నాకు తెలియదు, నాకు అన్నీ తెలుసు. మా డాడీ కూడా అప్పుడప్పుడు తాగుతాడు కదా, ఏమైతే నేను తాగుతా ఏమవుతుంది. సో ఆలోచన ధోరణిలో మారిపోయి నేను కూడా పెద్దవాణ్ణి, నాకు అన్నీ తెలుసు అనే ఒక భ్రమలో ఉన్నప్పుడు ఇటువంటి ఆకర్షించే నేచర్ యువతలో ఎక్కువగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు తాగుతున్న వాళ్ళ లోపల 20కి 30% పైగా యువత మాత్రమే బలైపోతున్నారు. సో భావి ప్రపంచానికి యువతే బలైపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్ లోపల వీళ్ళు ఈ దేశానికి శక్తి కానీ, సంపద కానీ, పవర్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి యువతను టార్గెట్ అవుతున్నారు, యువతే ఎక్కువ బలవుతున్నారు. కాబట్టి మనం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో సాఫ్ట్వేర్ తీసుకుందాం. సాఫ్ట్వేర్ లోపల ఏమైపోతే వాళ్ళ జీతాలు బాగా పెరిగిపోయినాయి. వారాంతపు సెలవులు, వీకెండ్లు అని ఒక పదం నేర్చుకున్నారు. వారాంతపు సెలవుల్లో పబ్బులు, క్లబ్బులు వెళ్తున్నారు. ఇప్పుడు పబ్బులు పోయినాయి, క్లబ్బులు పోయినాయి. ఇప్పుడు రేవ్ పార్టీలు అని, రేవ్ మీటింగ్లు అని, రేవ్ డ్యాన్సులు అంటూ అక్కడ అనేక రకమైన మత్తు పదార్థాలకు ఆడవాళ్ళు, మగవాళ్ళు, యూత్ మొత్తం బలైపోతున్నారు. మనందరూ తెలుసు ఆ రేవ్ పార్టీలలో ఏం జరుగుతుంది, తర్వాత హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో ఇంత క్రిమినాలిటీకి, ఇంత అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ మత్తు పదార్థాలకు యువత దూరంగా లేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా ఇబ్బంది పాలవుతుంది. మత్తు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? లాభాలు మాత్రం ప్రభుత్వాలకు ఉంటున్నాయి, నష్టాలు మాత్రం ప్రజలకు ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఈ మద్యము, మత్తు పదార్థాల వినియోగం వల్ల వాళ్ళకు ఆదాయం వచ్చి అదొక ప్రధాన ఆదాయ వనరుగా గుర్తిస్తున్నారు, కానీ ప్రజలకు మాత్రము అనారోగ్యం పాలై వాళ్ళ జీవితాలు బొగ్గుపాలు చేసుకుంటున్నారు. ఈ మద్యము, మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలే 99 కాదు 100కి 100% ఉన్నాయి. ప్రధానంగా అవి ఎలా, ఏ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఆలోచిద్దాం. ప్రధానంగా జీర్ణకోశ వ్యవస్థపై. ఇప్పుడు స్మోకింగ్ ఉందనుకోండి, ఇలా ఏ మత్తు పదార్థమైనా మనం సేవించవలసి వస్తుంది. సో మత్తు పదార్థ సేవించే పదార్థాల గురించి ఆలోచించినప్పుడు నోటి నుంచి మొదలుకుంటే ఈ శరీరంలో ప్రతి కణము, ప్రతి అవయము, ప్రతి వ్యవస్థ దీని ద్వారా బలవుతున్నది. జీర్ణకోశ వ్యవస్థ తీసుకోండి, డిస్పెప్సియా ఉంటుంది, ఇక్కడ మింగడం కూడా కష్టమవుతుంది, ఇండైజెషన్ అనేది వస్తుంది,
గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. అల్సర్ ద్వారా ఏమవుతుంది, అది విపరీతమైన అయిపోయితే స్ట్రిక్చర్స్ అయిపోయి చివరికి ఏంటంటే గ్యాస్ట్రిక్ కానీ డ్యూయోడినల్ అల్సర్గా మారిపోతుంది. అదే నికోటిన్ కానీ స్మోకింగ్ కానీ సిగరెట్ అయితే ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ప్రతి అవయవాన్ని ఖరాబ్ చేస్తుంది మత్తు పదార్థాల వల్ల. అటు కాలే మీకు అందరు తెలుసు, శరీరంలో తీసుకుంటున్నటువంటి ప్రతి పదార్థము మెటబాలిజం అనేది లివర్ ద్వారానే జరుగుతుంది. సో నువ్వు తీసుకున్న ఈ చెడు పదార్థాల వల్ల లివర్ యొక్క శక్తి యుక్తులు వాటి యొక్క కెపాసిటీ తగ్గిపోవడం కానీ చివరికి లివర్ ఖరాబు కావడం కానీ సిర్రోసిస్ అనే వ్యాధి ఆ తర్వాత లివర్ క్యాన్సర్ అయ్యి వేలాది మంది కోట్లాది మంది చనిపోతున్నారు. అలానే గుండెపై కూడా తీవ్రమైన ప్రభావం చూస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ లోపల ఆల్కహాలిక్ కార్డియోమయోపతాన్ని చివరికి అది ఎక్కువ కావడం వల్ల కూడా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది తాగుబోతులలో సిగరెట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న సంఘటనలు మనం చూసాం. ఇక కిడ్నీకి వస్తే కూడా విపరీతమైన ప్రభావాలు చూపించి కిడ్నీ బాధలతో పెరిగిపోతున్న సంఖ్య కూడా చూసాం. ఇక ప్యాంక్రియాస్ చూసుకోండి, క్లోమగ్రంథి కూడా చూసుకోండి. ఈ క్లోమగ్రంథి వల్ల చాలామంది ఎర్లీ స్టేజ్లో డయాబెటిక్ షుగర్ వ్యాధిన బలైపోతున్నారు. ప్యాంక్రియాస్లో ఏమవుతుంది, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అక్యూట్ ప్యాంక్రైటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రైటిస్ తోటి చాలామంది తమ జీవితాలను ముందుగానే ముగుస్తున్నారు. ఇక మరి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎవరైతే మగవాళ్ళు ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుందో వాళ్ళకు ఒక సెక్సువల్ డిస్ఫంక్షన్ అనేది పెరిగిపోతుంది. అంటే మగవాళ్ళలో వాళ్ళ యొక్క పొటెన్సీ తగ్గిపోతుంది, సెక్సువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, పిల్లలకు అనే శక్తి తగ్గిపోతున్నారు, తను సుఖపడలేకపోతున్నాడు, అటు భార్యను కూడా సుఖపెట్టలేకపోతున్నాడు. ఒకవేళ ఆడవాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళకు ఓవులేషన్ ప్రాబ్లం అయ్యి అటు అబార్షన్ ముందుగానే అయిపోయి పిల్లలు గలలేని స్థితికి వస్తున్నారు. ఒకవేళ పిల్లలు కన్నా కూడా వాళ్ళ పుట్టిన పిల్లల లోపల అటు శారీరకంగా మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడుతున్నారు. అంటే ఏదో ఒక మెంటల్ రిటార్డేషన్ కానీ ఫిజికల్ డిఫెక్ట్స్తో కూడా పుడుతున్నారు. ఇక రక్తంలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఎవరైతే ఈ మత్తు మాదక ద్రవ్యాలలో సేవిస్తున్నారో వాళ్ళ లోపల ఈ డబ్ల్యూబీసీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంతేకాదు ఫోలిక్ యాసిడ్ లెవెల్ కూడా తగ్గిపోవడం వల్ల అనేక రకమైన ఎనీమియా వ్యాధి అనేది వస్తుంది. అంటే రక్తహీనతకు గురైపోవడం వల్ల రక్తహీనత బారిన వల్ల అటు ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ జీవితాలు ఎక్కువగా ఇబ్బంది అవుతున్నాయి. ఇక జాయింట్స్ ఎవరైతే మద్యము మత్తు పదార్థాలు ఎక్కువగా సేవిస్తున్నారో వాళ్ళ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోవడం వల్ల కీళ్ళవాతాలు ఎక్కువగా నొప్పుల వల్ల బలవుతున్న సంఘటనలు కూడా మనం చూసాం. ఇంకా మెదడుపై ఏ రకమైన ప్రభావం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకునేటన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే మత్తు మద్దక పదార్థాలకు అలవాటు పడతారో మెదడుపై చూసే తీవ్రమైన ప్రభావం వల్ల ముందుగానే ఫిట్స్ వచ్చే, ఎక్కువ దాగిన ఫిట్స్ వస్తున్నాయి, బంద్ చేసిన ఫిట్స్ వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా ఫిట్స్ వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం అనేది వస్తుంది, మతి మార్పు వస్తుంది, ప్రవర్తనలో తేడాలు వస్తున్నాయి, వాడు ఏం చేస్తున్నాడో అని తెలియని వ్యవస్థకు గురవుతాడు. అంటే అటు జడ్జిమెంట్ దెబ్బతింటుంది, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, తన ప్రవర్తనలో మార్పు వస్తుంది, పక్షవాతం వస్తుంది, ముందుగానే చనిపోయే ఆస్కారం 100% ఈ మత్తు మత్తు పదార్థాలకు వల్ల ఉందనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. దయచేసి ఈ మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ మనం ఒక ఫిజికల్ కాంప్లికేషన్ చూసాం. ఇక మరి సైకలాజికల్గా ఏమైనా మత్తు పదార్థాల వల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళకు ఎక్కువగా డిప్రెషన్ అనేది రావచ్చు, ఈ ఇంటాక్సికేషన్ రావచ్చు. మనం ముందే చెప్పాం డ్రగ్ విత్డ్రాల్, తాగి తాగి బంద్ చేస్తే అదొక రకమైన సైకోసిస్ రావచ్చు. ఎవరైతే మత్తు పదార్థాలు ఎక్కువగా జీవిస్తారో మనం ముందే చెప్పాం సెక్స్ తగ్గిపోవచ్చు, రిప్రొడక్షన్ కూడా తగ్గిపోవచ్చు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు రావచ్చు, క్రిమినాలిటీ అనేది పెరిగిపోతుంది. ఎవరైతే ఇప్పుడు మనం భార్యాభర్తలు కుటుంబ సమస్యలు తీసుకున్నప్పుడు కుటుంబ అంటే ఫ్యామిలీ వైలెన్స్ కానీ చూసుకున్నప్పుడు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళ లోపల క్రిమినాలిటీ అనేది పోతుంది. ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళని చూడండి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూడండి, ఎక్కువగా మత్తు మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాతనే ఇటువంటి సంఘటనలు అనేది ఎక్కువగా అవుతున్నాయి. ఇటు మెమొరీ ప్రాబ్లం అయినా మిగతా ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా సైకలాజికల్ డిపెండెన్స్ ద్వారా కూడా సైకలాజికల్ డిప్రెషన్ కానీ భార్యను అనుమానించడం అంటే మార్బిడ్ జెలసీ అంటారు. మత్తు పదార్థాలు తీసుకున్న వల్ల సెక్స్ పర్ఫార్మెన్స్ తగ్గిందన్నాం కదా, భార్యను అనుమానించి పెడతాడు, నేను సెక్స్ చేయట్లేదు కదా మరి ఇవి ఎలా ఉంటుందో. సో ఖచ్చితంగా వేరే వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో మార్బిడ్ జెలసీ అనేది ఆర్థిలో సిండ్రోమ్ లేకుండా మార్బిడ్ జెలసీ కానీ ఈ క్రిమినాలిటీ కానీ ఇబ్బందులు కానీ డిప్రెషన్ కానీ సైకోసిస్ అనేది ఈ మత్తు ఈ మాదక ద్రవ్యాల వల్ల వస్తుంది. ఇక సోషల్ కాంప్లికేషన్స్ ఆలోచిద్దాం. అసలు సోషల్గా ఏం కాంప్లికేషన్స్ ఉంటాయని చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మత్తు మత్తు పదార్థాలకు బానిసయ్యారో వాడు ఉద్యోగం చేస్తున్నా అనుకుందాం,
ఆ ఉద్యోగంలో రెగ్యులర్గా ఉంటాడు కదా, తాగడమేనే పని, వన్ టాప్ ప్రయారిటీ తాగడం, ఉద్యోగానికి ఎక్కడ వెళ్తాడు? సో అటు ఉద్యోగం నుంచి రిమూవ్ చేస్తారు, అంటే ఆర్థికంగా కూడా అటు దెబ్బతింటారు. ఇక ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే ఈ డిసహార్మోని ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో అన్యూన్యత ఉండదు, శారీరక తృప్తి ఉండదు, మానసిక తృప్తి ఉండదు, ఇద్దరు లోపల కమ్యూనికేషన్ ఉండకపోవడం వల్ల విడిపోయే ఆస్కారము, విడాకుల ఆస్కారం, మత్తు పదార్థాలు సేవించే వాళ్ళ లోపల అధికంగా ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తున్నారో వాళ్ళే యాక్సిడెంట్కి ఎక్కువగా గురవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ లోపల 150% పైగా మత్తు మాదక ద్రవ్యాలు సేవించిన తర్వాతనే యాక్సిడెంట్లకు గురవుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు. హైదరాబాద్లో రమ్య విషయం తీసుకోండి, పంజాగుట్టులో జరిగింది ఏంది, ఆ పిల్లలు రేవుపాటో మందుపాటో చేసేసుకొని ఆ రెస్టారెంట్ నుంచి వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక కుటుంబాన్ని బలి చేసిన విషయం మనం మర్చిపోవద్దు. అంటే ఇది మొత్తము ఇటు శారీరకంగా, ఇటు మానసికంగా, ఇటు సామాజికంగా, ఇటు ఆర్థికంగా, ఇటు కుటుంబ పరంగా కొందరి జీవితాలను బుగ్గిపాలు చేయడం కాదు, వాళ్ళు బుగ్గి అవుతున్నారు, సమాజాన్ని బుగ్గిపాలు చేస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ మత్తు పదార్థాల వ్యసనాన్ని లేదా అలవాటును ఏ వైద్యం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు? ఖచ్చితంగా కేవలం అలోపతిలో మాత్రమే ఉంది. అంటే మానసిక వైద్య పర్యవేక్షణ లోపల ఏ రకమైన మత్తు పదార్థానికి అలవాటు పడ్డా, గుట్కా నుంచి మొదలుకుంటే హెరాయిన్ కొకైన్ వరకైనా మానసిక పర్యవేక్షణ లోపల, మానసిక వైద్యుల పర్యవేక్షణ లోపల మనం 100% తగ్గించవచ్చు. సో వాడు మత్తు పదార్థాలకు బానిసైనప్పుడు మీరు ఒక అనుభవం ఉన్న మానసిక వైద్యుని పర్యవేక్షణ చూస్తే అది ఓపీటీ తక్కువ మోతాదులో అలవాటు పడ్డ వాళ్ళకు కేవలం ఓపీలో పరీక్షించి మందులు ఇచ్చడం ద్వారా తగ్గించవచ్చు. తీవ్రంగా మత్తుకు పదార్థాలకు బానిస అయిపోయింది అనుకోండి, అంటే మాడరేట్ టు సివియర్ డిపెండెన్స్ అయినప్పుడు అడ్మిషన్ చేసుకొని అది అవసరం ఉంటేనే అడ్మిషన్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మాత్రం మందుల ద్వారా తగ్గించవచ్చు. అంటే డిటాక్సిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆ ఉన్న మత్తు పదార్థాలను బయటకు తొలగించి మత్తును మళ్ళా తీసుకోకుండా యాంటీ అబ్యూస్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల 100% మనం నయం చేయవచ్చు. అంటే మానసిక వైద్యుల పర్యవేక్షణ లోపల ఏ రకమైన మత్తు పదార్థాలకు బానిస అయినా కూడా అతనికి 100% ఆ మత్తు పదార్థాల నుండి, ఆ మాదక ద్రవ్యాల నుంచి మనం విముక్తి చేయవచ్చును. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఏ రకమైన మత్తు పదార్థం కానీ, నిద్ర మాత్రలు కానీ, గుట్కా కానీ, గుల్ఫారం కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, దానికి అనుభవం ఉన్న మానసిక వైద్య పర్యవేక్షణలో వచ్చినట్టయితే 100% తగ్గించవచ్చు. మీరు అయ్యో మందులు ఉన్నాయో లేవో అని భయపడి ఉన్న జీవితాన్ని ఖరాబు చేసుకోవడం మంచిది కాదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది, ఖచ్చితంగా వైద్యం ఉంది. మద్యం మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఉపయోగపడుతున్నాయా? మన భారతదేశ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దక్షిణాసియాను పరిశీలించినట్టయితే 60-70% పైగా ఉత్పత్తి అనేది మన ఇండియాలో ఉంది. అంటే వినియోగం అనేది కూడా 60-70% పైగా వినియోగం అనేది ఉంది. అంటే ఈ మత్తు పదార్థం యొక్క వాటా శాతం చూసుకున్నట్టయితే 60-70% కేవలం భారతదేశమే. ఆశోచం అంటే ఇంకా ఆశోచం అంటే వాణిజ్య పారిశ్రామిక మండలి ప్రకారము ప్రతి సంవత్సరం 30% పైగా ఈ మత్తు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ యొక్క వినియోగం పెరిగిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 30% యొక్క వినియోగం అనేది పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరము యువత అనేది రెట్టింపు అనేది అవుతుంది. అంటే ఆ ఆశోచం తీసుకోండి, మద్యపాన విధానాలు తీసుకోండి. ఎందుకు మన భారతదేశంలో ఈ మత్తు మాదక ద్రవ్యాల యొక్క వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది? మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా చూసుకోండి, కొన్ని రాష్ట్రాలు వినగా మన మద్యపాన నిషేధం ఎలా ఉంది, మద్యపాన విధానం అనేది ఎలా ఉంది. మన తెలుగు రాష్ట్రాలు చూసుకోండి, తాగి ఊగరా బాబు, ఊగి తాగరా బాబు, ఊగి ఊగి తాగరా బాబు, తాగి తాగి ఊగరా బాబు అని ఒక రచయిత ఎప్పుడో ఒక రాశాడు. ప్రభుత్వాలు కూడా మీరు ఊగండి తాగండి ఎంజాయ్ చేయండి అన్నట్టు పాట పాడుతున్నాయి. ఈ ప్రజారంజక ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కంటే ఈ మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ప్రజల యొక్క ఆరోగ్యాలను పట్టించుకోకుండా మీ అనారోగ్యమే మాకు మహాభాగ్యం అంటూ ప్రవర్తిస్తున్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే బంగారు దశలో బంగారు తెలంగాణ అనుకుంటూ, ఆంధ్ర మహాసంకల్పం అనుకుంటూ ఇంటికొక బారులాగా వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ మధ్య మద్యం బార్ల సంఖ్య ఎలా ఉందంటే చెప్పరాదు. జనాభా ప్రాతిపదికపై మేము మద్యం దుకాణాలు పెడుతున్నామన్నారు, సంతోషం.
మరి ఒక గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికపై డాక్టర్లు ఉన్నారా? జనాభా ప్రాతిపదికపై టీచర్లు ఉన్నారా? జనాభా ప్రాతిపై పోలీసులు ఉన్నారా? జనాభా ప్రాతిపై రెవెన్యూ సిబ్బంది ఉందా? జనాభా ప్రాతిపై ఉద్యోగులు ఉన్నారా? అది మాత్రం లేదు. మత్తు పదార్థాలకు కానీ ఆల్కహాల్ కానీ ఎన్ని బార్లు కావాలి, ఎన్ని రెస్టారెంట్ కావాలి అనేది మాత్రమే చూస్తున్నారు. అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమము ఈ మత్తు పదార్థాలు లేక ఆల్కహాల్ యొక్క ఆదాయ వనరుగానే చూస్తున్నారు తప్ప ఈ సామాజిక కోణంలో చూడలేరు అనేది మనము ఇక్కడ ఆలోచించాలి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు గుడుబా బంద్ చేశారు, చాలా సంతోషం. ఎక్కడ ఈ తాగుబోతులకు ఇబ్బంది అవుతుందోనని ఇంటింటికి డోర్ డెలివరీ చేసే ఆస్కారం కూడా ఉంది. ఈ మధ్యలో దాన్ని 100 రూపాయలు అనేది 70 రూపాయలు ఉంది కదా, చీప్ లిక్కర్ అనేది తయారు చేద్దాం, అది 15 రూపాయలకే ఉంటుంది. ప్రభుత్వము 15 రూపాయలకు ఉంటే ఎక్కువ రేటు కదా అని తక్కువ రేటు పెట్టి ఈ చీప్ లిక్కర్ తాగితే మీ ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఇది విచిత్రమైన విజయం కాకపోతే మరేంటి? ఈ ప్రజలకు ఎక్కడ తాగుబోతు నిలబడి ఇబ్బంది పడతారో, వీళ్ళకు రాత్రిపూట ఎక్కడ ఇబ్బంది అవుతుందో, ఎక్కువసేపు నిలబడితే నారాజ్ అవుతారో అని ఊరికొక బార్ ఇచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ గొలుసులు ఇచ్చినట్టు, అంటే ఈ ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామాలు చూసుకున్నట్టయితే 70 మంది కుటుంబాలను తీసుకున్నట్టయితే ప్రతి 70 మందికి ఒక బెల్ట్ షాపు, ఒక వైన్ షాపు ఉండే పరిస్థితులు ఉన్నాయి అనధికారికంగా. అంటే ప్రభుత్వం వీళ్ళపై ఎంత మమకారం చూపిస్తుంది, ఎంత ప్రేమ చూపిస్తుంది. మన జీవితాలలో వెలుగులు నింపుతామంటూనే చీపు లిక్కర్ను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో చీకట్లు నింపే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఈ 2017 జూన్ 26 ఐక్యరాజ్య సమితి ఒక నినాదం ఇచ్చింది, లిజన్ టు ఫస్ట్ చిల్డ్రన్ అండ్ యూత్. ఎప్పుడు మీరే మాట్లాడుతున్నారు, మీరే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఈ యువత ఎందుకు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అనేది వాళ్ళ బాధలు వినండి, వాళ్ళ గాథలు వినండి, వాళ్ళతో ఇంటరాక్ట్ కాంది. ఫస్ట్ మీరు చెప్పడం కాదు, ఆ పిల్లలు చెప్తున్నది ఏంటి, వాళ్ళకున్న బాధలు ఏంది, వాళ్ళకున్న గాథలు ఏంది, ఎందుకు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. దీనికి ప్రధాన కారణము తల్లిదండ్రులనే ఆ పిల్లల మీద ఫోకస్ పెట్టడానికే ఈ నినాదాన్ని పెట్టారు. సో పిల్లల జీవితాలు బాగుపడాలంటే తల్లిదండ్రుల లోపల మార్పు రావాలి. తల్లిదండ్రులకు అలవాటు ఉండి నేను ఫుల్ అవుతూ నా కొడుకు అద్దంటే సాధ్యం ఎలా అవుతుంది? ఫస్ట్ మీ లోపల మార్పు రావాలి, మీకున్న అలవాట్లను మార్చుకోండి. మీరు పిల్లలపై ఏమైనా శ్రద్ధ చూపిస్తున్నారా? ఉద్యోగం మీద కాదు, సంపాదన మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేకపోవడమే ఈ కారణమవుతుంది. ఎప్పుడైనా పిల్లాడు ఏం చేస్తున్నాను అబ్జర్వేషన్ చేశారా? ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళి చూశారా? వాడు రోడ్ల మీద ఎక్కడ తిరుగుతున్నో చూశాడా? వాడు ఎవరితో పోతున్నాడో చూశారా? అసలు అబ్జర్వేషన్ ఎక్కడిది? వాడు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం, వాడు నా కొడుకు మంచోడు అనుకుంటూ వాడు చెడు స్నేహితాల వల్ల మత్తు పదార్థాలకు బానిస అయిపోయి చివరికి మీ పేరు మీ ప్రతిష్టను మంట కలుపుతున్నాడు. దానికి కారణం ఆ వ్యక్తి కాదు, మీ కొడుకో కుమారుడో బిడ్డో కాదు, అది మీరు కూడా కారణం. అందుకే వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క గాథలు, వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఉండాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. తల్లిదండ్రులు కేవలం కనడము, స్కూల్లో వేయడం, డబ్బులు ఇవ్వడమే అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది. అది కాదు, పిల్లలతో మీ ఇంటరాక్షన్ బట్టి, పిల్లలతో మీ స్నేహితత్వం బట్టి, పిల్లలతో మీరున్న విధానం బట్టి, మీ ప్రవర్తన బట్టే వాళ్ళు మారుతున్నారు. కాబట్టి లిజన్ టు ఫస్ట్ చిల్డ్రన్ అండ్ యూత్, వాళ్ళ బాగోగులు తెచ్చుకోవాలంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ బాధలు సావధానంగా వినండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు ఒకవేళ అలవాటు పడ్డా కూడా అలవాటును దూరం చేయడానికి అనుభవం ఉన్న మాలాంటి వైద్యులను సంప్రదించి వాళ్ళ జీవితాలను బాగుపరచాలని ఆశిద్దాం. విశ్వ డిజిటల్కి ఇచ్చే సందేశం ఒకటే, నో డ్రగ్ ఎట్ ఎనీ టైం, ఎట్టి పరిస్థితుల్లో మత్తు పదార్థాలకు బానిసగండి. నాట్ టు సే డ్రగ్స్, ఏ రకమైన మత్తు పదార్థ, గుట్కా నుంచి జర్జా నుండి తోట నుండి ఆల్కహాల్ వరకు, నికోటిన్ వరకు, ఏదైనా సరే ఏ రకమైన మత్తు పదార్థాలకు బానిసైనా అది మీ శరీరంలోని ప్రతి కణాన్ని పీల్చి పీల్చి పిప్పేసి మీ జీవితాలను 100 ఏళ్ళు బతికే వాళ్ళు 20 ఏళ్ళకే చనిపోతున్నారు. అటు మీ జీవితం బలైపోతుంది, మేము నమ్ముకున్న మిమ్మల్ని కన్న కుటుంబాలు కూడా బలైపోతుంది. దయచేసి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, దూరంగా ఉంటారని ఆశించి మీరు 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలంటే ఏ రకమైన మత్తు పదార్థాలకు ఉండవద్దని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని అనుభవం ఉన్న వైద్యులను కానీ కౌన్సిలర్ని కానీ పెద్దవాళ్ళని కానీ సంప్రదించినట్టయితే మీ జీవితం 100 సంవత్సరాలు ఉంటుందని, మీరు ఆరోగ్యమే మహాభాగ్యం బతుకుతారని ప్రభుత్వాలు కూడా
మీ అనారోగ్యం మహాభాగ్యంగా భావించవద్దని విశ్వ డిజిటల్ ప్రేక్షలకు ఇచ్చే సందేశం ఒకటే. దయచేసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిండు నూరేళ్ళు జీవితం గడపాలని సదా వాంఛిస్తాను. చూశారు కదా మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, చికిత్స విధానాలు. సో డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు పాటించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని విశ్వ డిజిటల్ తరపున మేము కోరుకుంటున్నాము.